నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మనం జూన్ నెలకు సంబంధించిన మాస ఫలితాలను తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఫలితాలు బాగుగా మనకు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగృతలు పాటించాలి ముఖ్యమైన విషయాల్లో పెద్దల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని అని ఇలా శనుల్లో రకాలు ఉంటాయి దీనిలో ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వలన బాగా గుర్తుపెట్టుకోండి ఇందాక శనుల్లో రకాలు చెప్పాను అర్ధాష్టమ శని అష్టమ శని శని ఏలినాటి శని వీటిలో ఈ అష్టమ శని కర్కాటక రాశి వారికి ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం చేత కుంభంలో శని ఉండటం సంచారం మూలకంగా అనవసరమైనటువంటి అపోహలు అనుమానాలు పెరిగే అవకాశం ఉన్నది అందువల్ల సొంత నిర్ణయాల వల్ల సమస్యలు కూడా కలిగే అవకాశం ఉన్నది పెద్దదిగా చూసుకుంటారు చిన్న సమస్యని కూడా పెద్దదిగా చూసుకుంటారు కాబట్టి ఇలాంటి దోషం తొలగిపోవాలి అంటే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం రోజున శుక్రవారం రోజున మీరు గనక చక్కగా చేసినట్లయితే చాలా శుభ ఫలితాలను పొందుతారు ఎలా చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎర్ర పూలతో గన్నేరు పూలు గాని మందార పూలతో గాని ఎర్ర పూలతో గులాబీ పూలతో గాని పూజించాలి ఎర్ర వస్త్రం ఆయనకి సమర్పణ చేయాలి ఎరుపు రంగు ధాన్యం అంటే మనకి కందులు దొరుకుతాయి ఆ కందులతో వారికి అష్టోత్తర పూజ గనక చేసినట్లయితే మీకు ఈ దోషాలన్నీ తొలగిపోయి చాలా శుభ ఫలితాలను పొందుతారు అంతే కాకుండా అనవసరంగా మీకు కాలం వృధా అయ్యే అవకాశం కనిపిస్తోంది జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి కాబట్టి ఆ దోషం మీరు కాలం వృధా అయిపోయింది అనుకోండి కాలం అంటే చాలా విలువైంది కట అది గనక మళ్ళీ తిరిగి రాదు మనకి కాబట్టి అది తిరిగి మనం పొందలేము కూడా కాబట్టి కాలం వృధా చేయకుండా ఉండాలన్నా స్వతంత్ర నిర్ణయాల వలన సమస్యలు రాకుండా ఉండాలన్నా ఏమిటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలని ఈ కర్కాటక రాశి వారు పొందుతారు